అరే బాలు నీకు ఈ చీకుడు ఫ్యాంటసీ ఏంద్రా, నీకు ఈ చీకుడు ఫ్యాంటసీ ఏంద్రా. ఈ చీకుడు ఫ్యాంటసీ ఏంది నీకు? చెప్పు తీసుకుంటా, చెప్పు తీసుకుంటా. ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం, ఇది తీసుకొని నీ నోట్లు పెడతా. ఐస్ క్రీమే కాదు లాలిపాప్ చేస్తా, ఇద్దరికి కూడా పెడతా నోట్ల. కన్ను మూసుకోరా, కన్ను మూసుకో, కన్ను మూసుకోరా, మూసుకోరు. నువ్వు మధ్యలో ఇంటరప్ట్ నేను కళ్ళు మూసుకుని మూసుకుని నా జీవితాన్ని సర్వనాశనం చేసుకో. మార్కెట్ లో అందరూ లాలిపాప్ అనుకుంటారు రోజు. వేరే దిస్ నోట్లో పెట్టుకొని జప్ప జప్ప దట్ ఐస్ క్రీమ్ చీకింగ్. దిస్ ఇస్ వెనిలా ఐస్ క్రీమ్ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్ ఐస్ క్రీమ్. దిస్ ఇస్ 200. ఒక ఐస్ క్రీమ్ చీకనికి నీకు ఎంత టైం పడుతుంది ఉప్పల బాలు? ఒక ఐస్ క్రీమ్ చీకనికి నీకు ఎంత టైం పడుతుంది ఉప్పల బాలు? అర్ధ గంట పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. నాన్ వేసిన అన్వేషణ తెలుసా నీకు? అన్వేషణ ఇగో ఏమంటారు మొన్న తిట్టి ఉన్నాడు, నేను మొన్న తిట్టి ఉన్నా. ఒరే ముండకొడక, నీకు దమ్ముంటే బెట్ట మీద తలకాయ తీసి తోపి తీసి తీకి తీసి దవడలు మొత్తం కుట్టుబట్టి ఇది మొత్తం బొక్కలేసిపోయినాయి. నీకు ఏడ్స్ వచ్చిందంట, నువ్వు ఎక్కువ రోజులు బతకవు. నా మాట శాస్త్రం, ఇది 2014 కదా, ఇది 2014 కదా, 15 వరకు నువ్వు చచ్చిపోతావు. ఎంత అందగాడో, ఎంత పెద్ద హీరోనో తచ్చనుకున్నా. తిర్రగుద్ద సక్కలేదాడా, తిర్రగుద్ద సక్కలేదాడా, ముందల అది సక్కలేదు. ఏముందా నీకు? ఇట్లనే సైడు చీకరే అప్పుడు రప్ప ఎక్కుతాడు. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేను చందు. సో ఇవాళ మళ్ళీ మీ కోరిక మేరకు ఉప్పల్ బాల్ అనేది ఇంటర్వ్యూ తీసుకొచ్చాం అనమాట. మీ అందరు తెలుసు ఉప్పల్ బాల్ అందరి చిక్కరని, అందరి చిక్కరని. కానీ ఈ ఇంటర్వ్యూ మనం అయితే మన ఉప్పల్ బాల్ తోటి ఐస్ క్రీమ్ అనేది వండుకున్నాను. నీ ఐస్ క్రీమ్ నువ్వే చిక్కు, నీ నువ్వే ఎక్కుతావా, నీ నువ్వే ఎక్కుతావా, నీ నువ్వే ఎక్కుతావా? ఇది సీక్రెట్ తిన తినడం అంటారు. ఇప్పుడు ఇప్పుడు నాకు నా ఇష్టం రా, నీకెందుకు? సరే ఇప్పుడు ఉప్పల్ బాల్ మీరు లేనివి అడగండి, క్వశ్చన్ అడగండి, కామెంట్స్ అడగండి. లేని కూడా పుట్టిస్తారు ఎందుకు రా మీరు? అరే దిక్కు మళ్ళీ ఇంద్రా. సో మన మన ఇంటర్వ్యూలో అయితే మన స్ట్రాటజీ ప్రకారం ఒక ప్లేయర్ ఉంటుంది అనమాట. చలో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అరే కళ్ళు మూసుకోరా, కళ్ళు మూసుకో. నేను చెప్పింది చెప్పు. చీక్తా చీక్తా ఐస్ క్రీమ్ చీక్తా, చెప్పు తీసుకుంటా, చెప్పు తీసుకుంటా. ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం, ఇది తీసుకొని నీ నోట్లు పెడతా. ఐస్ క్రీమే కాదు లాలిపాప్ చేస్తా, ఇద్దరికి కూడా పెడతా నోట్ల. కన్ను మూసుకోరా, కన్ను మూసుకో, కన్ను మూసుకోరా, మూసుకోరు. నువ్వు మధ్యలో ఇంటరప్ట్ నేను కళ్ళు మూసుకుని మూసుకుని నా జీవితాన్ని సర్వనాశనం చేసుకో. మార్కెట్ లో అందరూ లాలిపాప్ అనుకుంటారు రోజు రోజు. మెట్రో రోజు రోజు నీ నోట్ల పెడతా, మెట్రో కాడా, మెట్రో కాడా. అవును నేను జీక్తా, మీ నొప్పి ఏముంది? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ. సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు అన్నమాట. సరిగా ఉప్పల్ బాల్ గుడ్డి ముండ ఫైన్. అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారు అన్నమాట ఫాలోవర్స్. ఆ క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాను. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క కానిమూత్యం లేకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అరే బాలు నీకు ఈ చీకుడు ఫ్యాంటసీ ఏంద్రా? తెలిసిందా ఈ చీకుడు ఫ్యాంటసీ ఏంది నీకు? ఐ అండర్స్టాండ్ దట్ ఇంగ్లీష్ ఫీల్ దట్ థింగ్ టాఫింగ్ ఇంగ్లీష్ ఇంటర్ విత్ దిస్ అన్నా షుగర్ చెప్పిన వి టేక్ ఇండియా షుగర్ వి టేక్ ఇన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ. ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఓన్లీ. ఆ వైర్ దిస్ నోట్ లైట్ కొన్ జప్ప జప్ప దట్ ఐస్ క్రీమ్ చీకింగ్. దిస్ ఇస్ వెనిలా ఐస్ క్రీమ్ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్ ఐస్ క్రీమ్. దిస్ ఇస్ 200. సరే ఐస్ క్రీమ్ కాస్ట్ 200, నీ కాస్ట్ ఎంతరా? దేనికి? దానికే.
చికెన్ చిక్కున్నావు కదా అంటే ఇంకా వేరే ఐస్ క్రీమ్ నేను నిజం చెప్పాలి నీళ్ళు పోస్తా మరి సరే సరే ఎందుకు నీళ్ళు చిక్తావా నీళ్ళు చిక్తా అంటే కడుగుతుంది ఫస్ట్ ఫస్ట్ ఏదన్నా సరే కడుగుతా వాషింగ్ వేసుకుంటావు కదా నిన్ను కడుగుతారా ఫస్ట్ అరే దిక్కుమాలినోడా ఇంద్రా అనమాట ఇది ఎవరు చూసారు ఇగో ఒక ఐస్ క్రీమ్ చికెన్ కి నీకు ఎంత టైం పడుతుంది ఉప్పల బాలు ఒక ఐస్ క్రీమ్ చికెన్ కి నీకు ఎంత టైం పడుతుంది అర్థగంట పడుతుంది చెప్పిన ఒకటే రోజు ఎన్నిసార్లు చిక్తావు ఐస్ క్రీమ్ చెప్పు తీసుకుపోతాను చెందు ఐస్ క్రీమ్ రా ఐస్ క్రీమ్ చిక్తావు అయ్యకోను నువ్వు ఎంత మంది చిక్కిన ఇప్పటివరకు అది నేను చిక్తున్నా ఇప్పుడు నువ్వు చిక్తున్నా నేను చిక్తున్నా మీరు తెప్పించింది మనం తెప్పిస్తే చిక్తారంట సరే మేము ఎవరిని తెప్పిస్తాం కాదు మీరు డబ్బులు ఇచ్చేది బాగుంది డబ్బులు తీసుకుని ఐస్ క్రీమ్ ఇప్పించిన పర్వం చేయడం మీకు ఎంత వరకు కరెక్ట్ అంటే నువ్వు చిక్తావు పర్వు లేని ఫోన్ పెట్టా ఇటు పెట్ట ఫోను దాని షాప్ తీసుకుంటురా అరే ఇగో రే అంటింది వెంకట్ కోమరం ఇగో వెంకట్ కోమరం క్వశ్చన్ ఏం తెలుసా నా జీకనికి ఎంత తీసుకుంటావురా నువ్వు ఐస్ క్రీమ్ వెంకట్ కోమరం చెప్పు వెంకట్ కోమరం మరి లంచ కొడక నువ్వు నాశనం అయిపోను ఏంద్ర ఎట్లా కనబడుతున్నావు ముండ కొడక నువ్వు వచ్చిన జీకు సూపర్ రా అరే ఇగో అరే అన్న ఏంద్ర క్వశ్చన్ అన్న నాన్ వేసిన నాన్ వేసిన తెలుసా ఇగో ఏమంటున్నాడు మొన్న తిట్టిన చూడరా నాన్ వేసిన ఆడు ఏమంటున్నాడు అరే ఉప్పల బాలు నువ్వు ఉప్పల బాలు కాదురా చెక్క బాలు ఒరే ముండ కొడక నీకు దమ్ముంటే బెత్తన తలకాయ తీసి తోపి సీకి 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 దవడలు మొత్తం కుట్టుబట్టి ఇది మొత్తం బొక్కలేసిపోయినాయి నీకు ఏడ్స్ వచ్చిందంట నువ్వు ఎక్కువ రోజులు బతకవు నా మాట శాస్త్రం ఇది 2014 కదా 15 వరకు నువ్వు చచ్చిపోతావు నా మాట శాస్త్రం 24 కదా 24 డెంగు నువ్వు డెంగే నేను వీడియో రావిగా అది దండకేస్తారు నాన్ వేసిన ప్రపంచ యాత్రికుని నేను అందరు తెలుసు నువ్వేమని తెలుసురా పూగ్గా నాన్ వేసిన మరే పిచ్చి పుప్పు ముండ కొడక నువ్వు అందరికి ఎందుకు తెలుసు అంటే అన్ని దేశాలకు వెళ్ళి బాగా లాల్ పాప్ చేసి చేసి తెలుసుకున్నావు థ్యాంక్ యూ ఓ సుశీల్ రావికి ఇగో ఈ కాఫీ షాప్ కోసం అందరు ఐస్ క్రీమ్ వచ్చిస్తారు అది నా ఇది ఇది నాకుతావా చీక్తావా ఇది ఇది ఏంది చూడు ఫస్ట్ సీకాలు నాకు కాండంలో ఉంటాయి అలా కండం అనుకుంటారా ముండ కొడుకులారా వేస్ట్ పారుకోవాలా లాస్ట్ అవసరం లేదారా కండంలో డైరెక్ట్ ఇస్తావా కడిగి తుడుచు సరే ఇక నాన్ వేసిన చెప్పురా బట్ ప్రపంచ యాత్రికులు అంటే నువ్వేమో తెలుసా పూగ్గా అంటున్నాడు నువ్వేమో తెలుసా పూగ్గా నువ్వు ఫస్ట్ ప్రతి దేశం తిరిగి తిరిగి మొదలు తిప్పావు నువ్వు చీకురా చిక్తరా ఒకసారి తే చూడు నేను చీకండి అసలు ఒక లేదు నువ్వు ఇది పెట్టుకోవాల్సిందే నా కోసం ఇది నువ్వు తింటున్నావు బాలు విచ్ కూడా పెట్టు విచ్ అంటే నాకు ఇష్టం నేను ఎక్కడ అందరు మీ ఇద్దరు అడుగుతున్నారు మార్కెట్ నా కోసం ఒక్కసారి కాదురా ఇది కడప కడప డ్రైనేజ్ ఆరా ఎందుకు ఒక ముఖే ఐస్ క్రీమ్ తింటున్నావు ఒక ముఖే ఇది తింటున్నావు ఈ ఒక ముఖేమో నువ్వు కొంచెం ఫ్రెండ్స్ నేను తిన్నంటే ఇది కూడా తింటాను అన్నట్లు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు నోట్లో పెట్టుకుంటున్నా నేను నోట్లో పెట్టుకుంటున్నా కాదురా నువ్వు మాది పెట్టుకుంటావచ్చు మాది పెట్టుకోవచ్చు కదా పెట్టుకునేవారు ఇగో ఇట్లా వేస్తాడు అవును చీకటి అప్పుడు రప్ప రప్ప ఎక్కుతాడు చెప్పు తీసుకోవడం ఐస్ క్రీమ్ రా కాడిది నేను ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతున్నా అవలప్పు కూడా ఇగో ఇగో నా ఓకే అడుగు బయాస్ అన్ని యాదవ్ కామెంట్ ఉప్పల్ బాలు నువ్వు చాలా మంచివి నిజంగానే నీ వీడియోలు చూసి చాలా మంది ఎంటర్టైన్ అవుతారు నువ్వు సూపర్ కానీ ఎందుకు నాన్ వేసిన కాడు నేను చెక్కగాడు అన్నాడు అంటే ప్రామిస్గా చెప్తా అన్నయ్య నన్ను చాలామంది బయటకు వెళ్తే బాలు నువ్వు గ్రేట్ వీడియోలు చాలా బాగా చేస్తావు అందరు నవ్వుపిస్తావు ఫన్నీగా విజ్గోడతో ఇంటర్వ్యూలు చేస్తారు వాళ్ళు వాళ్ళు నవ్వుపిస్తారు మంచి వ్యక్తులు అని అడిగారు నిజం చెప్పడం నాకు తెలియదండి అన్న వాడు అలా నేను ఎందుకన్నాడు నాకు కూడా తెలియదు బాగా అనిపించి ఏడ్చాను తర్వాత మనం వీళ్ళు వెళ్ళి చూశాను అప్పుడు అనిపించింది మనం చూసి వాడు ఎట్టుకున్నాడు చచ్చిపోయిస్తాను సేవలో ఉంటాడు వారు ఏంట్రా వారి దేశాలు తిరగడం ఏంట్రా వారికి లక్ష్యం రావడం ఏంట్రా ఆ గుత్త సక్కలేదు ఒక పిల్ల సక్కలేదు మంది లొట్టుపై చెంప పెట్టుకుని
ఎంత అందగాడో ఎంత పెద్ద హీరోనో తట్టనుకున్నా పిర్రగుద్ద చక్కలేదాడా ముందల అది చక్కలేదు ఏముందా నీకు ఒక ఆల్రెడీ చెప్పాను నాకు రూమ్ లో పోయిందంటే సిక్తాడంట ఒకరు చెప్పిడు పేరేం పేరు అయ్యారా నాన్న విషయాల వల్ల అమ్మ మెసేజ్ చేసిందిరా ఏమనంటే ఉప్పల్ బాలు నువ్వు చాలా మంచోనివి నిన్ను నా కొడుకు చెక్కగాడు అన్నాడు నన్ను క్షమించయ్యా నా కొడుకు తరఫున వానికి తెలియదు అవలపోకూడాడు అయితే మాకు తిని కూడా పైసలు పంపిస్తలేడు చక్కగా కేవలము వేలు పంపిస్తుండు వాడు ఏమో లక్షలు దిగిపోతుండు మరి నువ్వనే చెప్పయ్యా ఒకసారి వచ్చి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఊరికి అని చెప్పేసి నాన్న విషయం వాళ్ళ అమ్మ క్వశ్చన్ అడుగుతుంది వానంటే పెళ్లి చేసుకోమని చెప్పేసి నువ్వనే చెప్పు అమ్మా నువ్వు మంచిదే నువ్వు అలాంటి వాళ్ళు పుట్టినా నీకు ఎందుకు పుట్టినో నాకు అర్థం కాదు వాడు వేస్ట్ లో అంజా కొడుకు వాడు వాడు ఎందుకు పక్కను తెలియదు వేస్ట్ ఉంటా కొడుక ఒరే వేస్ట్ నా కొడుక నువ్వు ఇండియా నువ్వు నిజంగా నువ్వు మొగోడవ ఇండియాలో అడుగు పెట్టరా కోసి కారం పెడత కింద ఏది కారపొడి ఏది వస్తుంది కింద అందుకు ఏమంటాడు ఎంత వస్తుంది ఏది అందుకు లేవు గుద్దర పెడతా గుద్దర పెడతా డైరెక్ట్ డైరెక్ట్ రా ఈ ఐస్ క్రీమ్ పెట్టచ్చు కదా వేసి వాడుకున్నాను తిడతావారా నువ్వు ఎవరు ఉండకూడదు అని తిట్టానికి నువ్వు నాశనం అయిపోను నేను గడ్డ కిట్ట చూడరా నువ్వు 2015 డెంగు అంటావు 2015 డెంగు అంటావు అంటారా నువ్వు 2024 డెంగు అంటాడు అరే ఇగో నీకు సబ్స్క్రైబర్ ఒకరు శ్రీను అని చెప్పేసి క్వశ్చన్ వేసిండి ఏంటంటే బయాసన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది కదా అయితే నాన్ వెజ్ ఏమంటుండే చిన్నపిల్లల బెట్టింగ్ యాప్లు చూసి లింకులు క్లిక్ చేసి పైసలు కూడా కొట్టుకుంటారు అయితే నాన్ వేసిన గారు చెప్పిన మాట ప్రకారం చిన్నపిల్లలు పైసలు కూడా కొట్టుకుంటారు అంటుంది కదా మరి చిన్నపిల్లలు అన్ని లక్షలు ఎడికెలు వస్తున్నాయి ఆ మాత్రం లాజిక్ తెలియకుండా ఎట్లా మాట్లాడుతుండు నాన్ వేసిన గారు ఈ విషయం మీద ఉప్పల్ బాలు మాట్లాడాలని చెప్పేసి శ్రీను అడుగుతుండ్రా శ్రీను ఎందుకంటే పిచ్చి వానికి అంటే వాళ్ళు పాయింట్ పాయింట్ ఎలా మనకు తెలియదు వానికి ఏంటంటే ఎప్పుడు వీడియో తీయడము డబ్బులు సంపాదించడం లాజికా కాదా ఇప్పుడు బయాసన్నీ యాదవ్ ఒక బెట్టింగ్ ప్రమోషన్ యాప్ ని ప్రమోట్ చేస్తే దాని మీద చిన్నపిల్లలు క్లిక్ చేస్తారు మీసం మీద సారీ మూతి మీద మీసం లేని వాళ్ళు లింక్ క్లిక్ చేసి బెట్టింగ్ ఆడుతారు ఆ మూతి మీద మీసం లేని వాళ్ళకి లక్షల పైసలు ఎడికెలు వస్తున్నాయి ఇడిస్తుండా ఏమో వన్ ముఖానికి 1,50,00,000 ఇచ్చి ప్రమోషన్ చేసుకోవాలి ఒరే నిన్ను ఎవడరా సార్ ప్రమోషన్ పిలిచేది నీతో ప్రమోషన్ చేసుకోవడం ఏమిరా నన్ను పిలిచినా బాగుండేది నీకు మాట్లాడికనే చక్కరాదు ఏంటి 100 iPhone ఇస్తావా నీ గుద్ద నీ కడుకోవడానికి చేయగలవాడు అది అంట